हाय फ्रेंड्स नमस्ते नैन सज्जल सज्जल तो दोस वे दाने कोसम ग्लास सज्जल नाबेक ग्लास सज्जल की अर ग्लास मिनपेना को मेत वे इपड़ इवन कल ईदार गंटल नाबेक बाग ఇంకా కావాలంటే ఇందులో సజ్జలతో పాటు జొన్నలు రాగులు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి దోసలైతే చాలా టేస్ట్ ఉంటాయి డిఫరెంట్ గా కూడా ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం నానబెట్టుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్న సజ్జలు అవన్నీ కలిపి గ్రైండ్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి 5 అవర్స్ నానాయి బాగా గ్రైండ్ చేసుకొని పిండి చేసుకోవాలి మనం ఇలా గ్రైండ్ చేసిన పిండిని నేను రాత్రంతా పక్కన పెట్టానండి చక్కగా పులిసిపోయింది ఇప్పుడు మనం దీంతో దోసలు పోసుకుందాము చాలా టేస్ట్ ఉంటుంది కావాల్సినంత పిండి తీసుకొని వేరే గిన్నెలోకి దోసలు పోసుకుందాం ఈ పిండి కొంచెం దోస కోసమని కొంచెం తీసుకున్నానండి ఇందులో కొద్దిగా salt వేసుకుందాం అలాగే కొద్దిగా సోడా దోసలకి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం దోసలు వచ్చేంత వరకు కొంచెం దోస పిండి కలుపుకుందాం చూసారు కదా ఇలా ఇలా అంత వచ్చే వరకు మరి పల్సన అయితే దోస రాదు అందుకని ఇంతవరకు ఇలా కలుపుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దోసలు వేసుకుందాం pan పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేద్దాం ఇలా ఉల్లిపాయ తరుద్దితే చక్కగా దోసలు బాగా వస్తాయండి హెల్తీ అండ్ టేస్టీ సజ్జ దోసలు రెడీ అయిపోయినండి చాలా హెల్తీ అండి చాలా టేస్ట్ ఉంటాయి నేను పల్లి చట్నీతో తీసుకుంటున్నాను అల్లం చట్నీ ఏదైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సజ్జలే కాదు వీటిలో జొన్నలు రాగులు కూడా కలిపి చేసుకోవచ్చు ఫుల్ హెల్తీ అన్నమాట మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కి చాలా బాగుంటాయి